హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్గా శాలరీ తీసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం. సార్ ఇక ఆయన మినిస్టర్గా శాలరీ తీసుకుంటారో లేదో అన్నది మాత్రం డౌట్ఫుల్గానే ఉంది. మరి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? సార్ అసలు ఏంటి సార్ పరిస్థితి, మీ ఒపీనియన్ దీనిపైన? అంటే నేను శాలరీ తీసుకుంటాను అని చెప్పిన మాట ఆయన తాలూకు నిస్వార్థమైన మనసుకు తార్కాణంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అంటే నేను శాలరీ తీసుకున్నాను, అది డిఫరెంట్. కానీ నేను శాలరీ తీసుకుంటాను, నా కళ్ళ ముందు ప్రజల తాలూకు సొమ్ము కనిపించాలి, వాళ్ళ కష్టార్జితం, అప్పుడు నన్ను గుర్తు చేయాలి అని ఇలా మాట్లాడారు. అందరూ చాలా బాగుంది అనుకున్నాం. ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది, నాకేదో 35,000 రూపాయలు ఎంతో నా చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు నాకు అది ఆ డబ్బు చూసాక అసలు లోపల ఖజానా ఖాళీ అయిపోయినట్టయితే మనం చేసే పనులు లేదు, ఎన్నో ఉన్నట్టయితే ఇక శాలరీ తీసుకోవడం ఎందుకో నన్ను అత్తలేదన్నారు. ఇది కూడా బాగుంది, కానీ ఒకటి మాత్రం మనం చూసుకోవాలి. అన్నం రోజునే ఆవకాయ, అన్నప్రాసన రోజునే ఆవకాయ తిన్నట్టుగా ఉండకూడదు. ఎవరైనా ఏదైనా సమస్యలుంటే 1/1 ఇప్పుడు 1వ తారీఖున పెన్షన్ మీ ఇళ్ళ ముందుకే వస్తుందని చెప్పారు ఇద్దరు సీఎంలను, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు. అది తీసుకొచ్చారు. అలాగా పనులు మాట్లాడాలి కానీ మంత్రులు మాట్లాడకుండా మాటలు తగ్గించుకొని పనుల ద్వారా వారికి అంటే ఒక మంచి సంకేతాలు ఇవ్వడం బాగుంటుందేమో అని నా అభిప్రాయం. తను తప్పు చేస్తున్నాడని కాదు, కానీ అలా కాకుండా ఆయన దృష్టి ఓవరాల్గా ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా ఆయన, జిల్లా అంటే ఇక్కడ పిఠాపురం వరకు ఆయన ఏ వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాలు చేయడానికి అనుకూలంగా ఉంటుందా ఉండదా అని చెప్పచ్చు, కానీ మిగతా విషయాల గురించి చెప్పడం పిఠాపురంలో అనవసరం. ఒకటి, రెండు, రాష్ట్రం గురించి పిఠాపురాన్ని చెప్పిన రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసేస్తాను అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. పిఠాపురం మీరు చెప్పిన పని చేయండి, మిగతా రాష్ట్రం కోసం అంటారు వాళ్ళు, పిఠాపురం వర్గాల వారు అన్నమాట. ఆ తేడా మరి అనుభవంలో వస్తుందేమో తెలియదు, కానీ మొత్తానికి విజయయాత్రలు ఊరేగింపులు ఇవన్నీ వద్దని చెప్పారు. కానీ అభిమానులు తాలూకు మనోభావాన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఎంత లేదైనా అప్పు చేసైనా పండుగ చేసే సంస్కృతి మంది, మనకి పండుగ వస్తుందంటే డబ్బులు లేవు మీరు పండుగ చేయడం మాని అంటే ఇంట్లో ఉన్న చిన్న చితక ముసలి ముద్దుగా వీళ్ళందరూ కూడా బాధపడతారు కదా. అలాగే లెట్ దెమ్ ఎంజాయ్, అంటే వాళ్ళ ఆనందానికి ఏమాత్రం కూడా అడ్డుకట్టలు వేయకుండా వీళ్ళ బాధ్యతని మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గురు సత్కారం ఉందండి, మమ్మల్ని మంచివాళ్ళుగా తీర్చిదిద్దినందుకు మీకు సత్కారం చేసుకుంటా అన్నారు. ఆ గురువు గారు చాలా నిజాయితీపరుడు. సత్కారం లేదు, గిత్కారం లేదు, ఏమీ లేదు, అంటే ఒక ఫోటో తీసుకుంటా అన్నారు. ఇట్లాంటివి నా ఒటి పడగొంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు అలాగే వీళ్ళు ఫీల్ అవుతారన్నమాట. జనసేన పార్టీ 14 సంవత్సరాలు జెండా మోసి ఎన్నో అవమానాల పాలైపోయిన తర్వాత మీతో ఏదో విజయయాత్ర సంబరం చేసుకుంటా అన్నప్పుడు తిరస్కరించడానికి ఆయన ప్రయత్నించకూడదు. లెట్ దెమ్ ఎంజాయ్. ఇప్పుడు ఒక వర్కరే సర్వీస్ చేసి పెడుతున్నాడు, అంటే మీరు చెప్పిన సర్వీస్ కంటే ఎక్కువ చేశాడు అనుకో, 10 రూపాయలు ఎక్కువ ఇయ్యు, అంతేగాని సర్వీస్ చేయొద్దంటే వాడు బాధపడతాడు. అది కూడా పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే జీతం తీసుకున్నా జీతం తీసుకోకపోయినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మీ చేతిలో 2,000 కోట్ల రూపాయలు నిధులు ఉంటాయి, అది మీ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, మాట తీసుకుంటారా తీసుకోరా. అంటే ప్రజలు తెలివి తీరిపోయారు, మీరే ప్రజల్ని తెలివి మీరేలా చేశారు కనుక ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంటారు, ఎంత నొక్కేస్తున్నారు, ఎన్ని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, ఎంత ఆస్తి సంపాదించారు అన్నీ తెలుసు కనుక ప్రజల్ని తక్కువగా అంచనా వేయకుండా ప్రజాభీష్టం మేరకు నడుచుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన. రెండవది,
మీరు అప్పుడు చెప్పారు, మరి ఫ్లోలో చెప్పారో ఎగ్జైట్మెంట్తో చెప్పారో తెలియదు, కానీ నా ఫ్రెండ్సే కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు ఇక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాలుష్యం లేని పరిశ్రమలు అంటే నా దృష్టిలో ఈ సాఫ్ట్వేర్. మీ తాలూకు ఫ్రెండ్స్ని పిలవండి, ఓ 10,000 మందికో 20,000 అంటే తూర్పుగోదావరి జిల్లా ఒకటే కాదు కదా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసినటువంటి మనుషులు. కాక వాళ్ళు పూర్తిగా యువత ఎవరైతే అంటే ఎబిలిటీ ఉన్నవాళ్ళు, ఎబిలిటీ ఎక్స్పర్టైజ్ని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటే మీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. ఒకటి, ఎందుకంటే ఎప్పుడో పిలవడం కాదు, మీరు ఉప ముఖ్యమంత్రి 4 రోజులు అయిపోతుంది, మీ తాలూకు ఫ్రెండ్స్ని పిలి దిస్ ఇస్ ది ప్లేస్, దిస్ ఇస్ ది మెన్ఫోర్స్ కూడా చెప్పాలి కదా. ఇక్కడ పెట్టి ఉద్యోగాలకు ఎవరు రాకపోతే ఎలాగా, డెఫినెట్గా ఆ మెన్ఫోర్స్ ఉందా లేదో చూసుకొని మానవ వనరులు అంటారన్నమాట, చూసుకొని పరిశ్రమలు పెట్టే దిశగానే తొలి అడుగులు వేయాలి తప్పదు. తర్వాత మీరు అన్నది ఏంటంటే ఆ 2 గుళ్ళు దత్తస్వామి గుడి కానీ ఇక్కడ కపిటేశ్వర స్వామి గుడి కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, దుర్గమాత దర్గా ఇవన్నీ ఉన్నాయి, ఆధ్యాత్మిక యూనివర్సిటీగా ఉండేలాగా ప్లాన్ చేస్తా ఉన్నారు. దానికి పెద్ద బడ్జెట్ అంటే 1,000 కోట్లు బడ్జెట్ అవసరం లేదు, కానీ మీరు అన్న మాటలు అదొక ప్రధానమైన మాట, ఎందుకంటే అది స్వయంభూ తాలూకు గుళ్ళు చాలా ఉన్నాయి, తమంతటి తమ బయటకు వచ్చిన గుళ్ళు, వాటికి ఏంటంటే దాన్ని ఆధారంగా తీసుకొని ఆధ్యాత్మిక యూనివర్సిటీ మనకు ఆంధ్రదేశంలో ఎక్కడా లేదు, ఎక్కడ ఉత్తరాది ఉన్నట్టు జ్ఞాపకం, అటువంటి పెడితే బాగుంటుంది. మా 3వది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళ గురించి చూడాలి తప్పదు, వచ్చేది వర్షాకాలం కదా, వర్షాకాలం అయిపోతుంది, అన్నీ అంటే పూర్తి చెడిపోయి ఉంటాయి, దానికి ఏదో స్టోరేజ్ ఏదో కాలువలు చెడిపోయినాయి, ఆ కాలువలో తర్వాతేమో అక్కడ అంటే ఆ ప్రాంతం వరకు రోడ్లో ఏదో అంటే మీ వంతు మీ నియోజకవర్గానికి ఇచ్చిన తొలినాళ్ళల్లో ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేలాగా ఉపన్యాసాలు ఉండాలి. అంటే రాష్ట్రం అంతటి గురించి పిఠాపురానికి ఎందుకు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు ఎందుకు, మీరు ఇంకో జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో సమస్యలను తీసుకొని మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. విశాఖపట్నంలో చాలా పరిశ్రమలు ఉన్నాయండి, మనకెందుకు అక్కడ విశాఖపట్నం ఉంటే మనం వెళ్తామా? ఇప్పుడు ప్రధానంగా అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే మా కొడుకుల్ని అప్పోస్ అప్పోస్ చదివించాము, మా పిల్లలు ఎక్కడికో మద్రాసో పూణేయో ఇంకెక్కడికో వెళ్ళిపోతే మాకెవరు దిక్కు అనే పరిస్థితిలో ఉన్నారు. అది ప్రధానంగా ఆలోచించాలి. పక్క ప్రాంతం ఇప్పుడు పిఠాపురంలో ఉన్నవారు మద్రాసో బెంగళూరులో బొంబాయి వెళ్ళిపోయినట్టే ఆ తల్లిదండ్రుల మాట ఏమిటి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రుల్ని చూస్తారన్న నమ్మకం ఏమిటి, ఎన్ని ఉన్నాయి కదా, ఇవి కీలకమైన సమస్యలన్నమాట. వీటి మీద వాళ్ళు ఏదైనా దృష్టి సారించి ఒక 4 పరిశ్రమలు అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేసే పరిశ్రమలు, ఈ పెన్షన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని పరిపుష్టి చేసే విధంగా ప్లాన్ చేయాలి. అక్కడ సంపదని సృష్టించాలి, సంపదని సృష్టించకపోతే మీరు చెప్పినటువంటి ఏ వరం కూడా, మీరు ఇచ్చిన ఏ వరం కూడా నెరవేరదు. ఆ సంపద సృష్టించే మార్గాన్ని మీరు వెతుక్కుంటే బాగుంటుందని నా ఆలోచన. 2వది ఏంటంటే జీతం తీసుకుని అని చెప్పారు, కరెక్టే, బట్ మీరు ఇచ్చిన మాటలు మాత్రం మీరు నిలబెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఏంటంటే వర్మ గారిని మంచి ఒక పొజిషన్లో చూస్తూ ఉన్నారు, ఆ పొజిషన్లో చూస్తే మీ మాటకు ఒక అర్థం ఉంటుంది. 3వది మీ సైనికుల గురించి మాత్రం మీరు మాట్లాడాలి, అక్కడ సైనికులు వేరే మనుషులు కాదు, మీ జనంలో ఒకరు వాళ్ళు, అందువల్ల సైనికులకి జన సైనికులకి తొందరలో ఈ ఏర్పాటు చేస్తాను అంటే వాళ్ళకి ఒక ఆనందం కదా. ఇవన్నీ ఉంటే బాగుండు అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ తాలూకు ఉపన్యాసాలు వింటున్నాను, ఆ ఉపన్యాసాలలో కనిపించే వెలితి ఇది కనుక ఈ పరంగా దృష్టి సారిస్తే బాగుంటుంది. తర్వాత ఏంటంటే తొందరపాటు రాజకీయాల్లో పని చేయదు కనుక ఆ స్పీడ్ని తగ్గించుకోవాల్సిన అవసరం కూడా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. అన్నీ అన్నం అన్నప్రాస రోజునే ఆవకాయ తినేద్దామంటే అవ్వదు కనుక
మీరు మొదటి కోరిక నెరవేర్చారు. అసలు మొదటి కోరిక ఏంటంటే అక్కడ మెగా డిఎస్సి అది అనౌన్స్ చేసి టైం ఇచ్చారులేండి. ఆఫ్ కోర్స్ అవన్నీ ఫ్రూట్ఫుల్గా అమలు కార్యాచరణలో ప్రజలకు ఒక నమ్మకం కలిగించే దిశగా మీరు వర్క్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన.